అండ్ ఒక డౌట్ ఉంది సార్, అది దీనికి అసలు సీన్ ఎలా ఎలా అయింది సార్ అలా? అండ్ ఎవ్రీ యాక్టర్ ఎంతో కొంత ఒక హోంవర్క్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్ ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అప్పుడు బేసిక్లీ ఏంటంటే ఒక ఐకానిక్ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు నా ఫిలిమ్స్లో నేను మాక్సిమం అడిగినప్పుడు అందరూ అంటారు మీరు ఎందుకు వేరియేషన్స్ ట్రై చేస్తారు సినిమాలో అంటే, నేను అంటాను ఒక ఫుల్ లెంత్ ఫిగర్ చూసి ఇది ఈ సినిమా అని చెప్పచ్చు, బట్ ఒక క్లోజప్ చూసి చెప్పగలగాలి ఇది ఈ సినిమా అని. ఒక క్లోజప్లో మెనీ ఆఫ్ మై ఫిలిమ్స్ ఐ కెన్ సీ ఎ పర్సన్ ఒక క్లోజప్ ఐ కెన్ టెల్ ఇదే సినిమా, ఎందుకంటే దాని హెయిర్ స్టైలు దానిలో ఉన్న ఏదో ఒక యూనిక్నెస్ క్లోజప్ లెవెల్లో ఉంటాను ట్రై చేస్తాను. ఇప్పుడు నా పేరు సూర్య అనేది ఈ లైన్ ఈ ఐబ్రో కట్ బాగా జూమ్ చేసినా కూడా సేవ్ డన్ 20 ఫిల్మ్స్ ఆల్మోస్ట్, సో యూ కాన్ టెల్ విచ్ ఇస్ ఫిల్మ్ విచ్ ఫిల్మ్, బట్ ఈ ఒక్క క్లోజప్ దగ్గర అయితే యూ షుడ్ బి ఏబుల్ టెల్ విచ్ ఇస్ దిస్ ఫిల్మ్. ఆ యూనిక్నెస్ ఇద్దామని ఇప్పటివరకు నేను ఏ ఫిల్మ్లో ఐబ్రో కట్ చేయలేదు, ఈ మధ్యకాలం ఒకటి ఐ డోంట్ థింక్ ఎనీబడీస్ కట్ ఇట్. సో కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐబ్రో యూల్ ఫీల్ ఈజ్ అ వెరీ రగ్డ్ అండ్ వైలెంట్ పర్సన్, ఒక తెలియని ఒక వైలెన్స్ వస్తుంది ఫేస్లో, ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్న పర్సన్ కాబట్టి డెఫినెట్లీ తన లైఫ్లో బోర్డు గొడవలు ఉంటాయి కాబట్టి అందులో యూనో ఇట్ లీవ్స్ ద హిస్టరీ ఆన్ అ పర్సన్. సో రియల్ లైఫ్లో స్నేహం ఏం గొడవ పెట్టలేదు, ఇంత వైలెంట్గా నేను రోజు నేను చూడాలి ఇంత వైలెంట్గా వచ్చావు ఇంటికి అని. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.